ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందంటాకి ఇవాళ కొన్ని సంఘటనలు కనుక మనం తీసుకుంటే బస్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి పట్టిన దుర్గతి ఏ రాష్ట్రం లేదా అనిపిస్తుంది ఒకటి ఇవాళ హైకోర్టులో నరేగా విషయంలో బస్ దాదాపుగా కోర్టు ప్రభుత్వాన్ని ఏ రకంగా అనేది మరి ఏమాత్రం సామాజిక బాధ్యత ఏ ప్రభుత్వం కూడా ఈ పరిస్థితి తెచ్చుకోదు రెండో అంశం రాజకీయంగా వైసీపీ నాయకులు ఉద్యోగస్తుల మీద చేస్తున్న పెత్తనం ఇవాళ కనిగిరిలో ఒక ఈగా సస్పెండ్ చేశారు ఎందుకు సస్పెండ్ చేశారంటే ఎమ్మెల్యే గారు తమ్ముడు చెప్పింది చేయలేదని ఆ ఈగ చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఇంట్లో పాలేనని కాదు నువ్వు చెప్పింది చేయటానికి లేదు నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి నువ్వేదంటే ఎస్సీతో మాట్లాడుకో అని వెంటనే అది ఎమ్మెల్యే గారు తమ్ముడు ఎమ్మెల్యేకి చెప్పటం ఆయన ఎస్సీకి చెప్పటం సస్పెండ్ చేయటం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది జాక్షన్ చేశారు అది చేశారు ఇది అన్న ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఉద్యోగస్తులకు రక్షణ ఉందా అంటే నేను చేయను నా పై చేయాలని చెప్పినందుకు సస్పెన్షను ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఈఈని పట్టుకుని నువ్వు నువ్వు అంటాం ఒక ఈ కావాలంటే అతను బిఏ బీటెక్ చదవాలి పదిహేను వేలు సర్వీస్ చేయాలి కానీ ఎమ్మెల్యే తమ్ముడుగా నువ్వు ఎమ్మెల్యే తమ్ముడు ఇవ్వాలా రేపు వద్దున మీ మీ అన్న ఉద్యోగం పోతుంది ఎవడో ఎవరికి తెలియదు అంటే ఉద్యోగస్తుల మీద మాట్లాడేటప్పుడు ఎటువంటి అంటే ఈ పొలిటికల్ పవర్ అనేది శాశ్వతం కాదనేది మరి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా ఈ రెండు అంశాలు అట్టుపెడితే పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు ఇన్స్టాల్మెంట్ డీఏలు కరోనా గురించి ఫ్రీజ్ చేసిందో ఆ పదకొండు శాతం నిన్న రిలీజ్ అయింది అది రిలీజ్ అయిన వెంటనే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ పెన్షన్లో కానీ పెన్షనర్స్ కానీ ఏంటి మాకు డిఏ ఎప్పుడు వస్తుందో అక్కడ మొదలుపెట్టారు ఇవాళ కొంతమంది నాయకులు సన్మానాలు చేయించుకున్నారు ఆ సభలో ప్రభుత్వాన్ని అడగాలి అయ్యా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది డిఏ మరి మీ దీని మీద ఒక మౌలికమైన కనీసం ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఎంప్లాయీస్ కానీ పెన్షన్స్ కానీ ఆనందపడతారని ఉండాల్సింది ఆ సబ్జెక్టే రాలేదు అంటే అది చెప్పడానికి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళు ఎవరు అక్కడ రాలేదు లేదు ఉద్యోగ సంఘాలుగా ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీద ఉద్యోగస్తుల డిమాండ్ ఖచ్చితంగా మాట్లాడాలి అది జరగలేదు కాబట్టి నాయకత్వం అనేది వాళ్ళు పూర్తిగా విఫలమైందంటే ఇది తర్కాణంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క బాధ్యత నువ్వేం చేసావు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మూడు ఇన్స్టాల్మెంట్ ఇయ్యే ఫ్రీజ్ చేసిందో ఏ మాత్రం ఆలోచన చేయకుండా రెండో రోజునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది ఈ మూడు డీఏలు మేము ఫ్రీజ్ చేస్తాం వీటి ఎర్రేసుకోవడం ఏమో అని చెప్పి మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా నువ్వు రిలీజ్ చేయాలి కదా ఇంకా దురదృష్టమైన అంశం ఏంటంటే అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మూడు డీఏలు రిలీజ్ చేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి బకాయి ఉంది ఆ డిఏలకి జీవోలు కూడా ఇచ్చావు రెండు వేల ఇరవైలో ఇస్తాము ఇరవై ఒకటిలో ఇస్తాము ఇరవై రెండులో ఇస్తాము మూడు డిఏలకి మూడు సంవత్సరాలు ఇస్తామని జీవో కూడా ఇచ్చారు ఎంప్లాయీస్ బిల్స్ పెట్టుకున్నారు బిల్స్ అనేది సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినాయి ఇంతవరకు క్లియర్ కాలేదు జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో మేము డబ్బులు పే చేస్తామన్న ప్రభుత్వం యొక్క జీవో జూలై పదిహేనో తారీఖు దాకా అమలు కాలేదు అంటే ప్రభుత్వం ఎటుపోతుంది అసలు ప్రభుత్వం చేసి ఇచ్చే జీవులకి అన్న అర్థం ఉందా విలువ ఉందా అనేది ఇవాళ ప్రశ్న ఉద్యోగస్తులు పోరాడతారా లేకపోతే ఉద్యోగస్తులు లేదంటే సమ్మె చేస్తారనేది అప్రస్తుతం డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు అది అదే ప్రభుత్వం దయదేల్చి ఇచ్చే అంశం కాదు ఇట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అది ఇప్పుడు కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలోనే సమ్మిట్ చేసి ప్రభుత్వానికి ఉద్యోగస్తులకి ఒక అగ్రిమెంట్ అది బస్ ఈ తరానికి తెలియకపోవచ్చు ఈ రాజకీయ నాయకులు కూడా తెలియకపోవచ్చు అటువంటి డిఏ గురించి రోడ్డుకి ఎక్కాల్సిన అవసరం ఉద్యోగస్తుల కోత లేదు ప్రభుత్వం బాధ్యత అది అంటే నీ బాధ్యత కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇడిపోతుంది అంటే అప్పుడు మూడు ఇన్స్టాల్మెంట్లు కేంద్ర ప్రభుత్వం ఫ్రిడ్జ్ చేసిన మూడు ఆరు ఇన్స్టాల్మెంట్లు నిఖరంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది ఉద్యోగస్తులకి పిఆర్సి ఏమనంటే ఫైనాన్స్లో ఉన్న కొంతమంది ఏమంటారంటే మేము ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చాము కాబట్టి మీకు ఆర్థికంగా నష్టం లేదంటారు ఇది చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్ ఐఆర్ అనేది పనిచేస్తున్న ఉద్యోగస్తులకే వస్తుంది పెన్షన్స్ కూడా రావచ్చు కానీ రిటైర్ అవుతున్న ఉద్యోగస్తులకి ఐఆర్ వల్ల ఉపయోగం లేదు ఇవాళ కొన్ని వేల మంది రిటైర్ అయ్యారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఎస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అంటే మార్చి రెండు వేల పంతొమ్మిదికి మూడు డిఎల్ జూ అంటే రెండు డిఎల్ అఫీషియల్కి అనౌన్స్ అయినా మూడు డి జూన్ తప్ప అనౌన్స్మెంట్ కాలేదు అలాగే పిఆర్సీ విషయంలో ట్వంటీ పర్సెంట్ ఐఆర్తో ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి మీకు అమలు వద్దని చెప్పి ఆయన ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది సిపిఎస్సీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము జేఏసీ తరఫున వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు మీరు పది డిమాండ్లో తొమ్మిది డిమాండ్లు ఒప్పుకుంటున్న సిపిఎస్ నేను చేయలేని పరిస్థితి అది సెంట్రల్ యాక్టు మాకు అధికారాలు లేవు జీవో ఇవ్వటం అంటే జీవో ఇవ్వటం కాదు మాకు అధికారాలు ఉన్నప్పుడు జీవో ఇవ్వాలి హైకోర్టు ఎందుకు కుట్టేస్తుంది మన జీవోల్ని ఏదైతే అన్కాన్స్టిట్యూషన్ అవుతుందో ఏదైతే కేంద్ర చట్టాలకు అనుగుణంగా లేవో ఆ జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఛాలెంజ్ చేసి హైకోర్టులు కుట్టేస్తుంది కాబట్టి ఆ పరిస్థితి నాకు రాకూడదు సిపిఎస్ ఉంటే మీకు ఏం బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ అని నేను ఇస్తాను అని చెప్పి ఆయన భారతదేశంలో ఫస్ట్ టైము ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చాడు గ్రాట్యుటీ ఇచ్చాడు రెగ్యులర్ పెన్షన్ కూడా నేను ఇస్తాను అయితే మీరు ఏదైతే అక్కడ కంట్రిబ్యూషన్ చేస్తున్నారో అమౌంట్ అంతా మాకు ఇచ్చేసేది లేకపోతే మీరు నేను ఆ పెన్షన్ కూడా నేను ఇస్తాను అని చెప్పి ఆయన స్పష్టంగా చేయడం జరిగింది దాన్ని టీచర్ సంఘాలు వ్యతిరేకించినాయి అక్కడ ఆగిపోయింది ఈ లోపు ఎలక్షన్ కూడా వచ్చింది కానీ ఈయన ఏం చెప్పాడు వారం రోజులు నేను రద్దు చేస్తానని చెప్పి సభాముఖంగా చెప్పాడు ఆయన ఇప్పుడు మొన్న ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఒక సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పాడ ముఖ్యమంత్రి గారు ఇది నేను చేయలేను దీనికి ఆల్టర్నేటివ్ చెప్పండి అని మరి ఇవాళ కూడా ఒక సభలో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయన చెప్తున్నాడు చాలా సంక్లిష్టమైనది అది నేను చెప్తున్నాడు కేరళ ప్రభుత్వం కూడా ఫ్లోర్లో అనౌన్స్ చేసి ఏం చేయలేకపోయింది ఎల్డీఎఫ్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ యాక్ట్ మీద స్టేట్కి ఉండే అధికారం తక్కువ ఉంటుంది కాబట్టి సిపిఎస్ రద్దు అనేది రాష్ట్రాలు కేంద్ర ఉద్యోగస్తుల సమ్మేక కలిసి పనిచేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనేది నేను కాదు పెద్ద పెద్ద ఎకనామిస్ల మేధావులు కూడా ఆల్ ఇండియా మీటింగ్స్ చెప్పారు ఆ మీటింగ్కి మన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు ట్రేడ్ యూనియన్ సంఘాలు అందరూ కూడా అందులో భాగస్వాములే కదా రాజకీయంగా మనం మాట్లాడేది వేరు అక్కడ వాస్తవాలు వేరు ఆ రోజు మేమేం దాయిలా నా మీద ఒక రకంగా దాడి చేశారు ఈ సిపిఎస్ నాయకత్వం అంతా కూడా మీరు మీరు మాట్లాడతలేదని ఇవాళ ఏమైంది వాస్తవం ఆ రోజు నేను ఏం చెప్పాను రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పానో ఇవాళ రెండు వేల ఇరవై ఒకటిలో అదే జరుగుతుంది కాబట్టి వాస్తవాలు చెప్పడం అనేది ప్రభుత్వానికి అవసరం ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అంతేగాని మనం ఏదో మార్కెటింగ్ లాగా చూస్తాను చేస్తాను లేదా అయిపోతుంది అని చెప్పి చేసి ప్రభుత్వాలు కూడా చేస్తే ఇక ప్రభుత్వాలకేను వ్యవస్థలకు తేడా లేకుండా పోయిన పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది